హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు కేవలం పన్నెండు రూపాయలు కనుక చెల్లించినట్లయితే మీకు రెండు లక్షల రూపాయలు అనేది మీ బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అనేది చేయాల్సిన అవసరం లేదు మీకు కేవలం దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే మీకు సరిపోతుంది దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు అయితే అందజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అంటే మీకు సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఆ తర్వాత దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో నేను మీకు పూర్తి సమాచారం అయితే ఇందులో తెలియజేయడం జరుగుతుంది దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా ఈ పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంటే ఎస్బీఐలో ఆన్లైన్ బ్యాంక్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కనుక ఉన్నట్లయితే మీరే స్వయంగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అది చేసుకోవచ్చు ఇలాగే ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎవరికైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటుందో అటువంటి వారందరికి సంబంధించి కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లాగిన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందుబాటులోకి అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో అంటే మీకు ఏదైతే బ్యాంక్ అనేది ఉందో ఆ బ్యాంకుకి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంక్లో పూర్తి డీటెయిల్స్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు నాకు దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ అకౌంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉంది కాబట్టి నేను లాగిన్ అనేది అవుతున్నాను ఇక్కడ నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి అనేది చేసిన తర్వాత దీనికి సంబంధించిన హోమ్ పేజ్ అనేది అంటే స్టేట్ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సర్వీసెస్ అని ఉంది కదా ఇక్కడ ఈ ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ వస్తుంది ఈ మోర్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసి ఇలా కొంచెం కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఈ సర్వీసెస్ కి సంబంధించి అంటే మనం ఆన్లైన్ లో మనమే స్వయంగా ఏవైతే సేవలు అనేది చేసుకోవాలనుకుంటున్నామో వాటి అన్నిటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ రైట్ సైడ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు పథకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి జన్ జీవన్ జ్యోతి బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అలాగే అటల్ పెన్షన్ యోజన ఈ మూడు పథకాలకు సంబంధించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అందజేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ పథకాలకు సంబంధించి మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తున్న వారు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కనుక అయినట్లయితే మనకు ఈ యొక్క పథకాలు అంటే ప్రధానమంత్రి జన్జీవన్ జ్యోతి బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి సంబంధించి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మనకైతే చెల్లిస్తుంది అంటే ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో భీమ్ కార్డు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ రెండు పథకాలు అనేది ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సరే బీం కార్డ్ అనేది లేకుండా ఉన్నట్లయితే అటువంటి వారందరూ మీరే స్వయంగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా స్టేట్ల వారు ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే అటువంటి వారందరికీ కూడా ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్గానే చేయాల్సి ఉంటుంది ముందుగా ఈ రెండు పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు సంబంధించి మీరు ప్రతి సంవత్సరం మూడు వందల ముప్పై రూపాయలు కనుక చెల్లించినట్లయితే రెండు లక్షల రూపాయలు మీకు జీవిత బీమా అనేది అందజేయడం జరుగుతుంది దీని యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలనే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం మీకు ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ ఖాతా నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అనేది ఆటోమేటిక్గా కట్ అనేది అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు పీఎంఎస్బీ అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ప్రతి సంవత్సరం పన్నెండు రూపాయలు కనుక చెల్లించినట్లయితే మీకు రెండు లక్షల రూపాయలు అనేది ప్రమాద బీమా అనేది రావడం జరుగుతుంది అంటే దుర్ఘటన కనుక జరిగిన అయితే వారికి ఈ పథకం ద్వారా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఈ పథకం ద్వారా ఎవరైతే అప్లనేది చేసుకున్నారో అంటే సురక్ష అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వ్యక్తి ప్రమాదంలో మరణించినట్లయితే రెండు లక్షల రూపాయలు అందజేస్తారు ఒకవేళ ప్రమాదంలో యాభై శాతం అంగవైకల్యం కనుక జరిగినట్లయితే అంటే కాలు లేదా చెయ్యి లేదా కళ్ళు కనుక ఏదైనా గనక పోయినట్లయితే అటువంటి వారందరికీ లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు అయితే వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఈ పన్నెండు రూపాయలు కూడా మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం డెబిట్ అనేది అవడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి అంటే క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి స్టేటస్ అనేది మీరు ఆల్రెడీ అప్లై అనేది చేసుకున్నట్లయితే ఎవరైనా సరే స్టేట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి వైఎస్ఆర్ బీమా కావచ్చు లేదా ఈ పథకాలకు సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు నేను ఇంకా అప్లై అనేది చేయలేదు కాబట్టి నాకు నో రికార్డ్ ఫౌండ్ అనేది రావడం జరిగింది ఇక్కడ అప్లై మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఈ యొక్క పీఎం జేజేబీఐ అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అలాగే అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అంటే ఈ యొక్క మూడు పథకాల్లో మీరు ఏ పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు నేనైతే రెండో పథకానికి సంబంధించి అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసిన తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఉంది అంటే మీకు ఎస్బీఐలో ఎన్ని ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా వేరే బ్రాంచ్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ నా యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సిఫ్ నెంబర్ అనేది అడుగుతుంది ఈ సిఫ్ నెంబర్ అనేది ఏంటంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అంటే ఈ యొక్క సిఫ్ నెంబర్లో మీకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఉంటుంది ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే మీరు వేరొక బ్రాంచ్లో కనుక ఉన్నట్లయితే అంటే వేరొక ప్రాంతంలో ఎస్బీఐలో కనుక ఉన్నట్లయితే మీరు మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి మారాలనుకున్నట్లయితే ఈ సిఫ్ నంబర్ ద్వారా అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సిఫ్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన పేరు అలాగే ఆ యొక్క బ్రాంచ్ కోడ్ అలాగే ఈ బ్రాంచ్ అనేది ఎక్కడ ఉంది మీకు సంబంధించిన సిఫ్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ అంటే మీ యొక్క అడ్రస్తో సహా ఇక్కడైతే రావడం జరుగుతుంది మరొకసారి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క జెండరు అలాగే మీకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఎంటర్ అనేది చేయండి అలాగే ఏదైనా ఆల్టర్నేటివ్ మొబైల్ కానీ ల్యాండ్లైన్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ అనేది లింక్ చేసినా కూడా ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది మీరు తప్పనిసరిగా ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ వ్యక్తి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అతనికి సంబంధించి ఏదైనా డిజేబిలిటీ కనుక ఉన్నట్లయితే అంటే అతని యొక్క అతను హ్యాండికాప్డ్ కనుక అయినట్లయితే దానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే డిజేబిలిటీ టైప్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేదు అనుకున్నట్లయితే వదిలేండి ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనేవి మీరు తప్పనిసరిగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఇతర కారణాల వల్ల అతను చనిపోయినట్లయితే దానికి సంబంధించి ఎవరికి ఈ డబ్బులు అనేది రావాలనే వ్యక్తి అంటే ఎవరు వెళ్లి బ్యాంకుకి ఈ యొక్క అనేది తీసుకోవాలో అతనికి సంబంధించిన నామినీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వారికి సంబంధించిన రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే తల్లికి లేకపోతే తండ్రికి లేకపోతే కొడుకులకి భార్యకి ఈ విధంగా ఎవరికి వెళ్లి దీనికి సంబంధించిన డబ్బులనేది తీసుకోవాలో వారికి సంబంధించిన రిలేషన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యాయా లేదన్న విషయాల గురించి ఇక్కడ చేసి సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అది అవ్వడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది యాక్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరైతే ఈ అప్లికేషన్ దారుడు కనుక ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఇతర కారణాల వల్ల మరణించి ఉన్నట్లయితే అంటే ఒకవేళ ఈ వ్యక్తి ప్రమాదవశాత్తు కనుక మరణించినట్లయితే రెండు లక్షల రూపాయలు అనేది ఈ నామినీకి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇతనికి సంబంధించి ఏదైనా డిజబుల్టీ కనుక ఉన్నట్లయితే అంటే పూర్తిగా రెండు కార్డులు విరిగిపోయినా లేదా రెండు కళ్ళు పోయినా లేదా రెండు చేతులు పడిపోయినా కూడా రెండు లక్షల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది లేదా యాభై శాతం అంగవైకల్యం కనుక కలిగినట్లయితే అంటే ఒక కన్ను ఒక చెయ్యి లేదా ఒక కాలు ఏదైనా ప్రమాదం జరిగి ఉండి ఈ విధంగా కనుక అయినట్లయితే లక్ష యాభై వేల వరకు అయితే అందజేయడం జరుగుతుంది వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఎవరైతే అప్లైన చేసుకుని ఉన్నారో అటువంటి వారందరూ దీనికి సంబంధించి అప్లై చేయాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రీమియం అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం చెల్లిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరైనా సరే అనేది చేసుకోకపోయినట్లయితే గ్రామ వాలంటీర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే మీకు అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు బీం కార్డ్ అనేది లేకుండా ఉండి మీకు వైఎస్ఆర్ మేమో పథకానికి ఎలిజిబిలిటీ కనుక అయినట్లయితే మీరు ఈ విధంగా అప్లై అనేది చేసుకోవచ్చు అంటే మీరే స్వయంగా మీకు అర్హత అనేది లేకపోయినా కూడా మీరు ఈ విధంగా ఆన్లైన్లో కనుక అప్లై అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది దయచేసి ఈ మూడు పథకాల్లో మీకు నచ్చిన ఏదైనా ఒక పథకానికైతే అప్లై అనేది చేసుకోండి ప్రతి ఒక్కరూ రెండో పథకమైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు అయితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అది చేసుకోండి ఎందుకంటే సంవత్సరం సంవత్సరానికి పన్నెండు రూపాయలు మాత్రమే కాబట్టి మీరు తప్పనిసరిగా అయితే రిజిస్ట్రేషన్ అది చేసుకోండి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి